नमस्ते, वेलकम टू वीएसपी तेलुगु आडियो लाइब्रेरी। कथा शीर्षिक प्रेम, रचना यद्दनपूडी सुलोचना राणी गारु। इक कथलोकी वेळ्ळिते, एला उंदिरा पेळ్ళికూతురు? కొడుకు గదిలోకి రాగానే లలితమ్మ గారు ఆదుర్దగా అడిగింది. ఆవిడ కళ్ళలో అనూహ్యమైన భయం కనిపిస్తుంది. ఎంత అణుచుకుందామన్నా మనసులో కలిగిన ఆత్రం కంఠంలో లీలగా బయటపడక మానలేదు. బాగాలేదమ్మా. రాజు సరాసరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టై విప్పుకుంటూ అన్నాడు. అద్దంలో వెలుగు నుంచి కనిపిస్తున్న ప్రతిబింబంలో తల్లి ముఖంలో ఆదుర్ద ఎగిరిపోవటం, కనుబొమ్మల మధ్య సన్నగా పడిన ముడి విడిపోయి ప్రసన్నం కావటం అతను గమనించకపోలేదు. ఏం పిల్ల రంగు తక్కువ, పచ్చటి పసుమ కాదు కానీ మంచి రంగే. మరి కనుముక్కు తీరు బాగోలేదా? పర్వాలేదు, చాలా లావుగా ఉందేమిటి? లేక మరీ సన్నగా పుల్లలా ఉందా? రెండూ కాదు, ఎత్తుకు తగిన లావుతో సమానంగా ఉంది. ఆవిడ కళ్ళు మళ్ళీ ఆదోలాయినాయి. కొడుకు వంక అనుమానంగా చూసింది. ఎందుకు నచ్చలేదు? ఈసారి ఆవిడ కంఠం అంత దృఢంగా లేదు. వచ్చి కుర్చీలో కూలబడి బూట్ విప్పుకోవటం ప్రారంభించాడు. అలా ఉన్నావేం? కొద్దిగా అలసటగా ఉంది అమ్మా, ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి. లలితమ్మగారు లేచి వెళ్ళింది. రాజు ముఖంలో నుంచి అంతవరకు బలవంతాన అణుచుకున్న నిట్టూర్పు బయటికి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఇంటికి వచ్చేస్తుంటే ఇలా గాఢంగా నిట్టూర్పు వదలాలనిపించటం ఇది నాలుగోసారి. ఆవేదనని సూచించే ఆ నిట్టూర్పు పెళ్లికూతుర్ని కాదన్నందుకు కాదు. నిజానికి అతను అసలు పెళ్లికూతురు ఎలా ఉందో సరిగ్గా చూడనే లేదు. ఎందుకో నచ్చలేదమ్మా, నచ్చలేదని అక్కడనే చెప్పేసి వచ్చేశాను. మాటిమాటికి నిమిషానికి 1000 సార్లు పెళ్లికూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్న సుజాతే గుర్తుకొస్తుంది. గదిలోకి రాగానే యథాలాపంగా తలెత్తి తనవైపు చూసిన సుజాత ఉలిక్కిపడటం, వెంటనే పాలిపోయిన దృశ్యం చురకత్తిలా సున్నితమైన అతని హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా చీలుస్తుంది. తను చూడబోయే పెళ్లికూతురు సుజాతకి తెలిసిన వాళ్లని, అక్కడ సుజాత కూడా ఉంటుందని తనేమైనా కలగన్నాడా? సుజాత అక్కడ లేకపోయినా తను పెళ్లికూతురు నచ్చలేదని చెప్పేవాడని సుజాతకి ఎలా తెలుస్తుంది? ఎవరు నచ్చ చెప్తారు? సుజాత తప్ప మరే స్త్రీ తనకు అవసరం లేదని, కేవలం కనీసం నీడ చూడటానికి కూడా ఇష్టపడడని, తల్లిని తృప్తిపరచడానికి ఈ సంబంధం చూడటానికి వచ్చాడని ఏ దేవతలు సుజాత అర్థం చేసుకునేలా వివరిస్తారు? పెళ్లి చేసుకోవాలని లేదు సుజా, ఒకవేళ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరినీ చేసుకోను, నా మాట నమ్ము అని ఆ రోజు ఆఖరిసారి విడిపోయే ముందు తను చేసిన వాగ్దానం ఇప్పటికీ మనసులో అలాగే చెక్కు చెదరకుండా ఉందని, అది సత్యమని ఇప్పుడు చెప్పినా సుజాత నమ్మదు. ఆ రోజు ఆఖరిసారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కళ్ళ ముందు మెదిలింది. పెళ్లి చేసుకోనటానికి కారణం ఏమిటో చెప్పు, సుజాత సూటిగా అడిగింది. కారణం అంటూ ఏమీ లేదు, నాకిష్టం లేదు అంతే, ముభావంగా అన్నాడు రాజు. అంతకంటే ఇంకేం చెప్తాడు? నేను పెళ్లి చేసుకోవటం మా అమ్మకి ఇష్టం లేదు, అందులో నిన్ను భారీగా పొందటం అసలే భరించలేదని ఎంత ప్రాణంగా ప్రేమిస్తే మాత్రం సుజాతకి ఎలా చెప్తాడు? ఇష్టం ఎందుకని లేదు? కారణం ఫలానా అని చెప్పలేను, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్పు చాలు. చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. సుజాత మోకాల మీద గడ్డం మాంచుకుని పచ్చగడ్డి చేతితో వేగంగా పీకుతుంది. రాజు రెండు చేతులు వెనక్కి వాల్చి కూర్చుని దూరంగా ఆడుకుంటున్న పిల్లల వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. సుజాత చటుక్కున తలెత్తి, అయితే ఇన్నాళ్ళ ఈ చనువుకి అర్థం అంది. క్షణంసేపు ఎర్రబడిన ఆ ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసిన రాజు వెంటనే చూపులు తిప్పేసుకుంటూ, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు కాదు అన్నాడు. నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటావనే ఉద్దేశంతోనే నీతో ఇంత చనువుగా మేలిగాను. అన్నీ తెచ్చిన సంబంధాన్ని ధైర్యంగా తిరస్కరించాను. వదిన నన్ను హెచ్చరిస్తూనే ఉంది, అయినా వినకుండా పెడచెవిని పెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను నిలదీసి అడిగితే నేనేం జవాబు చెప్పాలి? తనలో తను అనుకున్నట్టుగా అంది. సుజా, నన్ను భారీగా పొందాలనే ఊహ లేనివాడివి, మొదట్లోనే ఎందుకు హెచ్చరించలేదు? పైనుండి ఆప్యాయత నటిస్తూ నన్నెందుకు రెచ్చగొట్టావు? నా మాట విను సుజా. ఇంకేం వినాలి, చెప్పదలుచుకున్నదేదో చెప్పేశావుగా. సుజాత దూరంగా అస్తమిస్తున్న అరుణ బింబం కేసి రెప్పవాల్చకుండా చూస్తుంది. కింద పెదవి పంటితో నొక్కిపెట్టడంతో కళ్ళల్లో నీళ్లు తిరగనివ్వకుండా నిగ్రహించుకుంటుందని స్పష్టంగా తెలుస్తుంది. మనసులో కలిగిన విషాదం కళ్ళలోనూ,
కోపం కనుబొమ్మల మధ్య తొంగిచూస్తున్నాయి. సుజా రాజు చేయి చాచి దగ్గరగా లాక్కుపోయాడు. బలంగా విదుంచి కొట్టింది. ఈ తిరస్కారానికి కలిగిన కోపాన్ని రాజు నిగ్రహించుకున్నాడు. బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నీకి వదినికి ఏం చెప్పాలి అని నువ్వేమీ బాధపడన అవసరం లేదు, నాకంటే అన్ని విధాల యోగ్యుడైన మనిషిని నీకోసం నేనే వెతుకుతాను అన్నాడు. సుజాత చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది. నిజం సుజా, నా మాట నమ్ము అన్నాడు. పాపం ఏం త్యాగం, నవ్వులట కాదు. నేనే ఆ సంగతి నీకు గుర్తు చేయాలనుకుంటున్నా. నువ్వు పెంకిగా మాట్లాడితే ప్రయోజనం లేదు, నన్ను అర్థం చేసుకో. అసలు మన పరిచయం ఇంతవరకు రానివ్వటం నాదే తప్పు. సుజాత దెబ్బతిన్నట్టు చూసింది. అదే నేను అడుగుతుంది, ఈ విషయం ఈరోజు నీకు కొత్తగా గుర్తుకు రావటానికి కారణం? రాజు సమాధానం చెప్పలేదు. కొద్దిసేపైన తర్వాత, నాకిప్పుడు కొద్దిగా అర్థమవుతుందిలే అంది. ఏమిటన్నట్టు చూశాడు. మీ అమ్మ బ్రతికుండగా నీ పెళ్ళి కాదు. సుజా, నిజం చెప్తున్నా, ఈ అనుమానం నాకు మనసులో మొదటి నుంచి కొద్దిగా లేకపోలేదు. కానీ నీ మాటలు నా పట్ల నువ్వు చూపే ఆప్యాయత చూసి ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు నన్ను చేసుకోనన్నావనే ఏషతో కానీ, నిన్ను పొందలేకపోయాననే దిగులతో కానీ అంటున్న మాటలు కావు. నీకు పెళ్ళైతే ఆవిడకు దూరం అవుతావేమోనని ఆవిడ భయం. పాపం, ఇంత మంచి వ్యక్తిత్వం గల నీ మీద నమ్మకం లేకపోవటం నీ దురదృష్టం. నూర్మి నవ్వుతూనే కసిరాడు. ఏ విధంగా ఆలోచిస్తే నా రాత బాగుండబట్టే నీ భార్యను కావటం లేదేమో. పోని అలాగే అనుకో, రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కోపోయాడు. సుజాత కళ్ళల్లో ఎర్రజీరలు తొంగిచూశాయి. కోపం, నిర్లక్ష్యం, ఉట్టిపడుతున్న కంఠంతో, పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేని ఆడపిల్లని ముట్టుకోవటానికి సిగ్గులేదు అంది. వెంటనే చేయి వదిలేసి రాజు తెల్లబోయినట్టు చూశాడు. సుజాత లేచి బట్టలు దులుపుకుంటూ, వెళ్తాను అంది. అతను మళ్ళీ సుజాత చేతిని అందుకుంటూ, వెళ్లే ముందు నా ఈ ఒక్క మాట విను, నిన్ను చేసుకోకపోతే జీవితంలో నా పెళ్ళే జరగదు, ఇంకే స్త్రీ నాకు అవసరం లేదు, నువ్వు శారీరకంగా దూరమైనా మానసికంగా నా దగ్గరే ఉంటావు అన్నాడు. సుజాత క్షణం సేపు అతని కళ్ళల్లోకి దేన్నో వెతుకుతున్నట్టు చూసి మెల్లగా చేయి విడిపించుకుంటూ, నాకు శరీరం మనసు రెండూ ఒకటే రాజు, ఒకరి దగ్గర శరీరం మరొకరి దగ్గర మనసు ఉంచుకునే మనిషిని కాను నేను, రెండు పడవల్లో చేరోకాలు పెట్టడం నాకు చేత కాదు, వస్తాను అంది. రాజు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. అతనికి కనీసం లేచి సుజాతను బస్టాప్ వరకు పంపిరావాలన్న ధ్యాస కూడా లేదు. సుజాత వెళ్ళిపోయింది, జీవితంలో నుంచి శాశ్వతంగా నిష్క్రమించింది. ఆఖరిసారిగా ఆమె అన్నమాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. తల్లి కోసం ఫారిన్ వెళ్లే అవకాశాన్ని వదులుకున్నప్పుడు కూడా అతనింత బాధపడలేదు. ఈరోజు సుజాత నిష్క్రమణతో జీవితం చాలా నిస్సారంగా, ప్రపంచమంతా శూన్యంగా అనిపించసాగింది. ఆ రోజు అలా వాగ్దానం చేసి ఈరోజు పెళ్లి కూతుర్ని చూడటానికి వెళితే సుజాత ఏమనుకుంటుందో అతనికంటే ఇంకెవరికి తెలుస్తుంది. అలా ఉన్నావేరా, కాఫీ కప్పుతో తిరిగి వచ్చిన లలితమ్మ గారు కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళ మీద చేతులుంచుకుని నీరసంగా ఉన్న కొడుకుని చూసి కంగారుగా అడిగింది. బూటు విప్పిన మనిషి మేజోళ్ళు కూడా తీయలేదు. అతని వాడిపోయిన ముఖం చూస్తే అంత అలసిపోయి ఓపికలేనట్టున్నాడు. ఏం లేదమ్మా, ముఖం అంతా అలా ఉంటే ఏమి లేదంటావేం, నుదురు తాకి చూస్తూ అంది. కొద్దిగా బడలికగా ఉంది, అంతకంటే ఏం లేదు. దిష్టి తగిలిందో ఏమిటో కర్మ, ఉండు, వంట మనిషిని కాస్త దిష్టి తీసేమని చెప్తాను. ఆవిడ ఆదుర్దిగా లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్న రాజుకి గుండ్రంగా ఉన్న కప్పులో కాఫీ మీద తెల్లగా పాలిపోయి అదోలా అయిపోయిన సుజాత ముఖం కనిపించటంతో చాలాసేపు తాగటం మర్చిపోయి దానివైపే చూస్తూ కూర్చుండిపోయాడు. పై సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత అతను ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి విజయ్ వచ్చి ఉండటంతో ఇల్లంతా సందడిగా ఉంది. విజయ్ కుటుంబానికి, రాజు కుటుంబానికి బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ. రాజుని భర్తగా పొందాలని ప్రయత్నం చేసి విఫలురాలైన వాళ్లలో విజయ్ కూడా ఒక్కతి. పన్నంటి పాపాయిని ఎత్తుకొచ్చిన విజయ్ కొడుకుని చూపిస్తూ, బావా మా అబ్బాయి ఎలా ఉన్నాడు అంది సగర్వంగా. బాగున్నాడు, నీ పోలిక కాదు, అంతా వాళ్ళ నాన్న, అందుకే అందంగా ఉన్నాడు అన్నాడు పిల్లాడి బుగ్గ గిల్లుతూ. క్షణంసేపు అటు ఇటు చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడా లలితమ్మ గారు లేరని తెలుసుకుని, బావా నీ వయసెంత అంది. 28. ఏం, ఎందుకు? ఏం లేదు, ఇంకా నీకు గోటక బ్రహ్మచర్యం ఎన్నాళ్ళో తెలుసుకుందామని అంది రహస్యంగా. నీ మొహం
రాజు నవ్వాడు. పురుషోత్తం గారమ్మాయిని చూసి వచ్చావటగా. చూశాను, నచ్చలేదు. ఎలా నచ్చుతుంది? పెళ్ళయ్యే రాత మోహన లేనప్పుడు. రిజ్జి, నా మీద అరిస్తే ఏం లాభం? వాళ్ళందరి మీద వెళ్ళి అరు. వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? అడగకుండా ఉండలేకపోయాడు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవటానికి పనికిరావట. నీలో ఏదో లోపముందట. అది నలుగురికి తెలియకుండా కప్పిపుచ్చటానికి ఈ పెళ్లి కూతుర్ని చూసి నచ్చలేదనటం. ఇదంతా మీ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న నాటకం కాకపోతే ఆంధ్రదేశం గొట్టుపోయిందా? నీకు తగిన ఆడపిల్ల దొరకలేదు. లేకపోతే చంపకి చారడేసి కళ్ళతో చందనపు బొమ్మలా ఉన్న ఆ అమ్మాయి నీకెందుకు నచ్చలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది. పోని స్థితిగతులు తక్కువ అంటే మీతో సరిసమానంగా తూగగలిగిన స్థితి వాళ్ళది. నిశ్చష్టుడైన రాజు అప్పటికి తేరుకున్నాడు. అతని ముఖం ఎర్రబడింది. విజి, నీకు బుద్ధి లేదు. పని పాట అంతకంటే లేదు. మీ ఆయన కష్టపడి వేలకు వేలు సంపాదిస్తుంటే నువ్విలా గాలివర్తలు మోసుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటావు అన్నాడు పళ్ళ బిగువున మనసులో కలిగిన కోపాన్ని నిగ్రహించుకుంటూ. ఇంతలో లలితమ్మ గారు కాఫీ కప్పులతో గదిలోకి రావటంతో సంభాషణ ఆగిపోయింది. విజయ్ ఆవిడ ఇచ్చిన కాఫీ అందుకుంటూ, ఏమండి, ఆ అబ్బాయికి పెళ్లి చేయరా? జాగ్రత్త, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా మంచిది కాదంటారు అంది. నేనేం చెయ్యను, నువ్వే చెప్పు తల్లి, వాడికి ఏ పిల్ల నచ్చటం లేదు అంది దిగులుగా. ఆ క్షణంలో ఆవిడ ముఖాన్ని, ఆ కళ్ళల్లో బాధని చూస్తే తప్పంతా రాజుదే అని అందరూ ఖచ్చితంగా అనుకుంటారు. మీరు నన్ను చేసుకోనివ్వలేదని దిగులేమో. ఓరగా రాజు వైపు చూస్తూ కొంటిగా అంది. రాజు ముఖం తిప్పేసుకున్నాడు. తల్లి ఆదుర్దగా తన వైపు చూడటం అతను గమనించకపోలేదు. ఆహా, ఏం తెలివి! నా జీవితం మొత్తం మీద వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తెలివైన పని ఏదైనా ఉంటే అది నిన్ను పెళ్లి చేసుకోకపోవటం ఒక్కటే అన్నాడు. చూశారా చూశారా, ఇంటికి వచ్చిన మనిషిని ఎలా అవమానిస్తున్నాడో. విజయ ఫిర్యాదుగా అంది లలితమ్మ గారితో. వచ్చిన వాళ్ళు అతిథులమని మర్చిపోయి హద్దు మీరితే ఏం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా అన్నాడు రాజు తల్లితో. సంభాషణ సరసం కింద మారటంతో ఆవిడ ముఖం ప్రసన్నమయ్యింది. విజయ్ వెళ్లిన మర్నాడు లలితమ్మ గారు కొడుకు గదిలోకి వచ్చి ఇంకేదో సంబంధం సంగతి చెప్పి వెళ్ళి పిల్లలు చూసి రమ్మంది. వద్దమ్మా, నేను వెళ్ళను అన్నాడు. ఎందుకని? నాకిష్టం లేదు, నేను అసలు పెళ్లి చేసుకోను. అదేమిట్రా, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఆహా, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. నువ్వు పెళ్ళి పెళ్ళి అని వేధించావంటే నీ కంటికి కనిపించకుండా పారిపోతాను అన్నాడు బెదిరిస్తున్న నవ్వుతో. ఆవిడేం సమాధానం చెప్పలేదు. ఏదో పని గుర్తుకొచ్చినట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ కళ్ళల్లో తడుక్కుమని మెరిసిన తృప్తి అతని దృష్టిని దాటిపోలేదు. చదువుతున్న పుస్తకం పక్కన పారేసి ఆలోచనలో పడిపోయాడు. నిజమే, సుజాతని చేసుకోలేనప్పుడు తనకిక పెళ్ళి ఎందుకు? ఇప్పుడు కాకపోయినా తర్వాత సుజాత తనే స్వయంగా ఈ విషయం తెలుసుకుంటుంది. కానీ సుజాత దూరం అవుతుంది అంటే మనసంతా ఏదో దిగులు, బాధ, విసుగు, ఇంకా ఎన్నింటితోనో నిండిపోతుంది. పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత తల్లిని బాధపెట్టే పని ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఇక ముందు చెయ్యడు కూడా. ఆవిడ ఇష్టం నెరవేర్చటానికి డాక్టరు కావాలని కలలుకున్న మనిషి ఇంజనీరు అయ్యాడు. యూనివర్సిటీ తరపున స్కాలర్షిప్ ఇచ్చి ఫారిన్ పంపుతామంటే వద్దని తిరస్కరించాడు. ఆవిడ ఆతురత పడుతుందని, మనశ్శాంతి లేకుండా చేసుకుంటుందని ఎంతో ప్రియమైన క్రికెట్ ఆట వదిలేసి బ్యాడ్మింటన్ అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏ పని చేయబోయినా స్వవిషయానికి ఉత్సాహానికి ముందు తల్లికి ఇష్టం ఉందా లేదా అని గుర్తుకొస్తుంది. ఆవిడ ఇష్టానుసారం వదిలినందుకు తనెప్పుడూ బాధపడలేదు కూడా. పెళ్లి చేసుకుంటే భార్య గొడవలో పడిపోయి ఆవిడ ప్రేమకు దూరమైపోతానేమోనన్న భయం రాజు గుర్తించకపోలేదు. అందుకే బలవంతంగా ఆవిడ తృప్తి కోసం సంబంధాలు చూడటానికి వెళ్ళినా నచ్చలేదని తిరిగి వచ్చేవాడు. ప్రతిసారి పిల్లని చూడటానికి వెళ్ళిపోయే ముందు వెళ్ళొస్తానమ్మా అని చెప్పటానికి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు క్షణంసేపు ఇద్దరు చూపులు కలుసుకునేవి. ఆవిడ చూపుల్లో లీలగా కనిపిస్తున్న భయం, ప్రియాతి ప్రియమైన వస్తువేదో దూరం చేసుకుంటున్న ఆవేదన అతన్ని విచలితుడిని చేసేవి. ఆ చూపు దారంలా మారి అతని హృదయం చుట్టూ బిగుసుకుని అర్థం కాని బాధతో విలవిలలాడేటట్టు చేసేది. ఇంటికి తిరిగి వచ్చి రాగానే పిల్ల నచ్చలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ కళ్ళల్లో కనిపించే సంతృప్తి చూసే వరకు అతనికి మనశ్శాంతి అనిపించేది కాదు. ఒక్క సుజాత విషయంలోనే అతను తల్లిని మర్చిపోయాడు. ఈ మైమరుపు ఎక్కడ ఎలా వచ్చిందో ఎంత ఆలోచించుకున్నా అతనికి అర్థం కావటం లేదు. తల్లి ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా సుజాతతో చనువు పెంచుకున్నాడు.
పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నన్నెందుకు మొదట్లోనే వారించలేదు? పై నుంచి ఆత్మీయత నటించి నన్నెందుకు రెచ్చగొట్టావు? తీక్షణంగా ఉన్న ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా హృదయాన్ని తూట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఆత్మీయతను నటించాడా? సుజాత ఏమనుకుంటుంది? ఆడపిల్ల జీవితాలతో ఆడుకుని నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయే అదమాదముడు అనుకుంటుందా? అనుకోకుండా ఎలా ఉంటుంది? పొరపాటంతా పూర్తిగా తనదే. అమాయకంగా తనను నమ్మిన సుజాతకి అన్యాయం చేశానేమో, ఆమె హృదయాన్ని గాయపరిచానేమో అన్న వ్యధ అతన్ని కాల్చేస్తుంది. భగవాన్, తల్లిదండ్రులకి ఏకైక సంతానంగా జన్మించటం కంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదేమో. అందులో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని అతని అనురాగాన్ని, అల్పమైన ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపమైన పసిపాపని చూసుకుంటూ అదే జీవనజ్యోతిగా బ్రతికే తన తల్లిలాంటి వ్యక్తుల విషయం చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ ఊపిరి తను, ఆ నీడ కళ్ళ వెలుగు తన జీవితం, ఆవిడ ఆశలు, ఉత్సాహం, బ్రతుకు మీద తీపి అన్నీ తన మీద కేంద్రీకరించబడినాయి. ఎన్నోసార్లు, రాజు నీకోసం కాకపోతే నాకు ఈ బ్రతుకెందుకురా, ఏనాడు ఏ విషమో మింగి అంతం చేసుకోలేకపోయేదన్నా అన్న తల్లి మాటలు ఒంటి మీద స్పృహ ఉండగా మర్చిపోతాడా తను? మర్చిపోడు. అంతేకాదు, అదెంత చిన్న విషయమైనా సరే ఆవిడ మనసు నొప్పించలేడు కూడా. 25 పైబడిన 10 పిల్లాడిని చూసినట్టు ఆవిడ చూపించే ఆప్యాయత, ఆ మమత అతనికి ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. ఇదంతా సుజాత అర్థం చేసుకుని క్షమించలేకపోవటం ఎంత దురదృష్టం! చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా క్షణాల మీద అది తెప్పించి ఇచ్చి తన కోరిక తీర్చే తల్లి సుజాత పట్ల ఆసక్తి కనపరుస్తున్నాడని తెలిసి ముభావంగా ఎందుకు ఊరుకుంది? ఊరుకోకుండా ఆ ప్రసంగం వచ్చినప్పుడు, నాకు ఇష్టం లేదురా, ఆ అమ్మాయికి మంకుపట్టు ఎక్కువలా ఉంది, ఇక నీ ఇష్టం, నువ్వు కావాలని కోరి ఇంటికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆహ్వానించడం తప్ప నాకింకో గత్యంతరం లేదు, నువ్వు ఆలోచించుకుని నీ ఇష్ట ప్రకారం చేసుకో అంది. అంత ఖచ్చితంగా, అంత సూటిగా ఆ ఇష్టాన్ని సూచించిన తర్వాత ఇక చేసేది మాత్రం ఏముంది? అందుకే అతను ధైర్యం చేయలేకపోయాడు. మొన్న పురుషోత్తం గారి అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత ఒక్కసారి సుజాతని ఒంటరిగా కలుసుకుని ఇదంతా వివరంగా చెప్పాలని అతని మనసు ఆరాటపడసాగింది. కానీ అతనెంత ప్రయత్నించినా సుజాత కలవలేదు. పరీక్షగా చూస్తే కావాలని తప్పించుకున్నట్లు అర్థమైంది. ఇక చేసేది లేక ఊరుకున్నాడు. దాదాపు 4 తర్వాత రాజు ఆఫీసు స్నేహితులతో కలిసి రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాం చూడటానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. ప్రదర్శన ప్రారంభమైంది. ఎలాగో చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. మధ్యలో ఇంటర్వెల్ అయ్యి కర్టెన్ పడి లైట్లు వెలిగినప్పుడు యథాలాఫంగా అటు ఇటు చూస్తున్న అతను తనకి 2 ముందున్న కుర్చీలో కుడివైపుగా సుజాత కూర్చుని ఉండటం చూశాడు. పక్కన తెల్లగా పొట్టిగా ఉన్న ఒక అతను కూర్చుని ఆపకుండా మాట్లాడుతున్నాడు. సుజాత ఆసక్తిగా ఉంటుంది. రాజుకెందుకో అక్కడెక్కడా గాలి లేనట్లు, ఊపిరి ఆడినట్టుగా అనిపించింది. మిగతా ప్రోగ్రాం అయ్యే వరకు కూర్చోవటానికి అతను చాలా ఓపిక పట్టాల్సి వచ్చింది. ప్రోగ్రాం అయిపోగానే అంతా గుంపులు గుంపులుగా వెడుతున్నారు. సందడిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే 1 వస్తా అని స్నేహితులకి చెప్పి ఎలాగో జనంలో నుంచి తోసుకుని దగ్గరికి వెళ్ళి సుజా అని పిలిచాడు. ఉలిక్కి పడ్డట్టు తిరిగి చూసిన సుజాత నిర్లక్ష్యంగా హలో అని నవ్వి వెళ్ళిపోయింది. ఆ వరుస చూస్తే ముఖపరిచయం ఉన్న మనిషిని మాట వరుసకి పలకరించినట్టుంది. రాజుకి కోపంతో దవడలు బిగుసుకున్నాయి. మధ్య అడ్డుగా వచ్చిన పెద్ద గుంపుల వల్ల చేసేదేం లేక అక్కడే నిలబడిపోయాడు. అలా ఒక్కసారి కాదు, వెంట వెంట 2-3 వరుసగా కనిపించింది. నీడలా తెల్లగా పొట్టిగా ఉన్న అతను వెంట ఉన్నాడు. ఎక్కడో చూసినట్టు అనిపించిన అతను రాజుకి ఇప్పుడు బాగా గుర్తుకు వచ్చాడు. తన స్నేహితుడు కమలాకరం చెల్లెలికి సంబంధం చూసి నిశ్చయించే ముందు రాజు, కమలాకరం ఇద్దరూ కలిసి అతని గురించి వాకపు చేసి ప్రవర్తన మంచిది కాదని తెలిసి విరమించుకున్నారు. అతను సుజాతకి ఎలా తటస్థపడ్డాడో ఆ భగవంతుడికే తెలియాలి. అతనితో పరిచయం పెంచుకోవటం మంచిది కాదని సుజాతని హెచ్చరించాలన్న ఆదుర్ద అతన్ని ఒక్క క్షణం నిలవనీయటం లేదు. రాత్రులు నిద్రనేది పోవటం లేదు. ఓ రోజు కోటి దగ్గర పువ్వులు కొంటూ కనిపించింది. వెంట తను కూడా ఉన్నాడు. రాజు కారు ఆపి రోడ్డు క్రాస్ చేసి వచ్చే లోపలే వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. 2 బట్టల షాపులో కనిపించారు. కానీ వెంట తల్లి ఉండటం వల్ల వెళ్ళలేకపోయాడు. 3 తాజ్మహల్ హోటల్లో ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది. ప్రతిసారి ఇలా కనిపించి అలా మెరిసి మాయమవుతుంది. సుజాతని తను పెళ్లి చేసుకోలేకపోవచ్చు,
కానీ ఈ ప్రపంచంలో ఆమె క్షేమాన్ని తనకంటే ఎక్కువ ఎవరు కాంక్షిస్తారు? ఆ అధికారంతోనే ఎలాగైనా సుజాతని కలుసుకుని మందలించాలని నిశ్చయించుకున్నాడు. చివరికి ఓ రోజు అతను సికింద్రాబాద్ ఆఫీసు పని మీద వెళ్ళి తిరిగి వస్తున్నాడు. అనుకున్న దానికంటే చాలా ఆలస్యం కావటంతో చీకటి పడింది. అలసిపోయి తిరిగి వస్తున్న అతనికి ట్యాంక్ బండ్ మీద నుంచి వస్తుంటే చల్లని గాలి శరీరాన్ని తాకి హాయ్ అనిపించటంతో నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అతని చూపులు ఓ చోట ఆగిపోయినాయి. అతని చూపులు అయస్కాంతంలా అతని వైపు లాక్కొని ఆకట్టుకునేది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎటువైపు తిరిగి ఏ భంగిమలో నిలబడినా ఎంతమందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలడు. కారు ఆపి దిగి సరాసరి దగ్గరికి వచ్చాడు. పిలిస్తే వెనక్కు తిరిగి వెళ్ళిపోతుందేమోనని భయం. వాళ్ళిద్దరూ అటువైపు తిరిగి నిలబడి నేలలోకి చూస్తున్నారు. రాజు వెనకగా వెళ్ళి భుజాల మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కెవ్వు మనపోయి సుజాత వెనక్కు తిరిగి ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. నీతో మాట్లాడాలి, నాతో రా అన్నాడు. నీతో నాకేం మాటలున్నాయి? భుజం మీద ఉన్న చేతిని బలంగా విదిలించి కొట్టింది. పక్కనున్న అతను తెల్లబోయి చూస్తున్నాడు. సుజా, రాజు కంఠంలోనే కాదు కళ్ళల్లో కూడా కోపం తొంగి చూసింది. ఎవరు సుజాత? అయితను పక్కనున్న అతను అయోమయంగా అడిగాడు. ఎవరో మతి చెడిన మనిషి, నిర్లక్ష్యంగానే అతని వైపు తిరిగింది. రాజు సుజాత భుజం పట్టుకుని తనవైపు గుంజి, ఏది ఆ మాట నా వైపు చూశాను అన్నాడు. సుజాత మాటల కోసం పెనుగులాడుతుంది, కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. నువ్వు నాతో వచ్చి తీరాలి. రెక్కపట్టుకు గబగబా కారు వైపు లాక్కెళ్ళాడు. రఘు వెనక్కు చూస్తూ నిస్సహాయంగా పిలిచింది. ఏమిటిది, ఇదేం అన్యాయం? రఘు వచ్చి సుజాత చేయి పట్టుకున్నాడు. ఏ మిస్టర్, నేనెవరో నీకు తెలియకపోయినా నీ పుట్టు పూర్వత్వరాలు నాకు తెలుసు, వదులు చెయ్యి. రాజు ఒక్క ఊపులో అతని చేతిలోంచి సుజాతని లాగి అతని ఛాతి మీద చేయి ఆనించి వెనక్కి తోశాడు. వెనక్కు పడిపోయినా అతను ఎలాగో నిగ్రహించుకుని ఆగి చూశాడు. అప్పటికే రాజు సుజాతని తీసుకెళ్లి కారులో కొలేయటం, కారు స్టార్ట్ కావటం జరిగింది. సుజా, నీతో మాట్లాడాలి డ్రైవ్ చేస్తూ అన్నాడు. మాట్లాడాల్సిన అవసరం నీకుందేమో కానీ వినాల్సిన అవసరం నాకు లేదు. కారులో కూర్చున్న తర్వాత కూడా రాజు సుజాత చేతిని వదలలేదు. తానే వదిలించుకుని నిటారుగా కూర్చుంది. అతను మంచివాడు కాదు తెలుసా, చాలా మంచివాడు. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ప్రాణంలా చూస్తాడు. రాజు చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. ఆ మాటలు అంటున్నప్పుడు సుజాతని చూడాలనిపించింది, కానీ రోడ్డు రద్దీగా ఉండటం వల్ల తల తిప్పటానికి వీల్లేకపోయింది. మీ ఇద్దరికి పరిచయం ఎన్నాళ్ళ నుంచి? ఇదివరకు ముఖ పరిచయం ఉంది, ఇప్పుడు ప్రాణస్నేహంగా మారింది. అతనికి నువ్వెన్నో దానివో తెలుసా? తెలుసు. తెలిసే అలా కలిసి తిరుగుతున్నావా? అతన్ని మార్చగలననే నమ్మకం ఉంది నాకు. ఎవరిని? ఆ మృగాన్నా? స్టాప్ అని ఎర్రలైటు వెలగటంతో కారు అప్పి పూర్తిగా సుజాత వైపు తిరిగాడు. నా కాబోయే భర్తని గురించి నువ్వు అలా మాట్లాడటం మర్యాద కాదు. ఏమిటి? రాజముఖంలో విషాదం, కోపం ముప్పిరికున్నాయి. సుజాత మాట్లాడలేదు. ఆ మాట అనడానికి నీకు సిగ్గులా లేదు అన్నాడు. నువ్వు తిరస్కరించిన రోజునే నా సిగ్గు గంగలో కలిపాను. రోషంగా వచ్చింది జవాబు. రెడ్ లైట్ పోయి యారో మార్కు వెలిగింది. కానీ రాజు అది గమనించే స్థితిలో లేడు. తన వెనక 15-20 కారులు వరుసగా నిలబడ్డాయన్న సంగతి అతనికి గుర్తులేదు. నిజంగా అతన్ని చేసుకోవాలని నిశ్చయించుకున్నావా? అన్నయ్యకి అతను నచ్చాడు. నేను అడిగేది నీ సంగతి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సుజా, ముందు నిలబడిన పొడుగాటి కారు ఎంతకు కదలకపోవటంతో వెనుక కారులు బొయ్యం బొయ్యం అంటూ ఏకకంఠంగా అరిచాయి. ట్రాఫిక్ పోలీసు విజిల్ వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. సారీ నోర్ముయ్ అన్నంత తీవ్రంగా అని రాజు స్టాప్ చేశాడు. నేనింటికి వెళ్ళాలి ఇటు అంది సుజాత. ఇప్పుడు కాదు. రాజు కారు సరాసరి తీసుకొచ్చి ఇద్దరూ ఇదివరకు ఎప్పుడు కూర్చునే చోట ఆపాడు. సుజాత కారులోంచి దిగలేదు. దిగమని అతను కోరలేదు. దట్టంగా శాఖలున్న చెట్టు కింద కావటం వల్ల చిక్కటి నీడలు అలుముకుని చీకటిగా ఉంది. దూరంగా అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, సుజా నన్ను చంపకు, నిజం చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని చేసుకోవటానికి ఇష్టపడ్డావా అన్నాడు. ఇష్టపడక చేసేదేముంది, ఈసారి అన్నయ్యని కాదనే ధైర్యం నాకు లేదు. మీ అన్నయ్యకి అతని గురించి తెలియకపోవచ్చు, నేను వచ్చి చెప్పనా? అవమానం కోరుకుంటేరా, నాకు అభ్యంతరం లేదు. సుజా, నేను ఖచ్చితంగా చెబుతున్నా, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు, ఇంకో మార్గం లేదు. ఎందుకని? ఇప్పటికే నీతో కలిసి చనువుగా తిరుగుతున్నందువల్ల నా ప్రవర్తన మంచిది కాదని అందరూ అనేక రకాలుగా అంటున్నారు. సుజాత కంఠం వణికింది. రాజు ఆప్యాయంగా చేయి చాచి సుజాత చేతిని తీసుకున్నాడు. రఘు ఎలాంటి వాడైనా కానీ ఇది మాత్రం పట్టించుకోడు, అది నాకు తెలుసు.
మళ్ళీ అతనెక్కడ మనసు మార్చుకుంటాడోనని అన్నయ్య మమ్మల్ని ఇద్దరిని కలిసి తిరిగేలా చేస్తున్నాడు. దుఃఖం మణుచుకున్న ఆ మాటలు వింటుండేసరికి అతని హృదయం జాలితో కరిగిపోయింది. కానీ నువ్వు అతనితో సుఖపడలేవు, ఇప్పుడేదో మోజులో చేసుకోవచ్చు, తర్వాత బాధపడతావని నాకు భయంగా ఉంది. నేను కావాలన్న మనిషి నాకు దొరకపోయిన తర్వాత ఎవరైనా నాకు ఒకటే, కనీసం రఘు లాంటి వ్యక్తి అయితే అతన్ని మార్చి మంచి మార్గాన పెట్టానన్న తృప్తి అయినా మిగులుతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. రాజుకిప్పుడు అర్థమైంది, తన కర్తవ్యం కూడా స్పష్టంగా తెలిసింది. ఇలాంటి సమయంలో ఏమాత్రం సందేహించినా ఒక నిండు జీవితాన్ని శాశ్వతంగా అశాంతి పాలు చేసిన వాడవుతాడు. అందుకే అతను సందేహించలేదు. 2 నిమిషాలు ఆగిన తర్వాత సుజాత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది అసంభవం. వెంటనే తడుముకోకుండా వచ్చింది సమాధానం. ఎందుకని? మీ అమ్మ ఇష్టపడదు, ఆవిడ ఇష్టాన్ని కాదనే ధైర్యం నీకు లేదు. రాజు షాక్ తిన్నవాడిలా ఆగిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత సుజాత తలని మరింత దగ్గరికి లాక్కుని గుండెలకు ఆనించుకుంటూ, నిజమే సుజా, ఒక్క నీ విషయంలో తప్పితే అమ్మ ఇష్టాన్ని కాదనే ధైర్యం నాకు లేదు. నేను పెళ్లి చేసుకుంటాను, రఘులాటి మృగాల చేతుల్లో పడకుండా కాపాడే బాధ్యత నాది, అమ్మని నా వైపు తిప్పుకుని ప్రసన్నం చేసుకునే కర్తవ్యం నాది, సరేనా? ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. చెప్పు, నీకిష్టమేనా? అమ్మకిష్టం లేదనే ఇన్నాళ్ళు సందేహించాను. మీ ఇద్దరు నన్ను సమానంగా ప్రేమిస్తారు, సమానంగా నా ఆప్యాయతని పొందాలని వాంఛిస్తారు. ఆ ప్రయత్నంలో నిర్దాక్షిణ్యంగా నన్ను రెండుగా చీల్చేస్తారని నాకు భయం. నేనెప్పుడు మీ అమ్మగారికే ఛాన్స్ వదిలేస్తాను, అతని భుజం మీద తల ఆంచుకుంటూ అంది. ఇంకో విషయం కూడా మర్చిపోవద్దు, అమ్మ ముందు నువ్వెప్పుడూ నా మీద ప్రేమ కనపరచకూడదు, సరేనా? గుర్తుంటుందా? సుజాత గుర్తుంటుంది అన్నట్టు తల ఊపింది. అయితే పద, ముందు మీ అన్నయ్యకి ఈ విషయం చెబుదాం అన్నాడు జుట్టు సరిచేస్తూ. వద్దు, అన్నయ్య ఇష్టపడడు, రఘుకి మాట ఇచ్చాడు, వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. మరేం చేద్దాం? మీరు చెప్పండి. రాజు ఆలోచనలో పడిపోయాడు. నిజమే, ఇటు మీ అన్నయ్య ఇష్టపడడు, అటు మా అమ్మ ఇష్టపడదు, ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. వద్దు వద్దు, మొదట మీ అమ్మగారికి చూచేయగానైనా తెలియచేయండి, హఠాత్తుగా వింటే ఆ షాక్ భరించలేకపోవచ్చు, అసలే ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు అంది. గుడ్, అలా చక్కగా బుద్ధిమంతురాలిలా ఇక నుంచి ప్రతి విషయానికి నాతో పాటు నువ్వు కూడా ముందు అమ్మ విషయం ఆలోచించాలి అన్నాడు. తప్పకుండా, అతని హృదయానికి అంటుకుపోతూ అంది. రాజు భర్తగా లభిస్తే ఆ నిశ్చింతతో ఆ తృప్తితో సుజాత ఏం చేయమన్నా చేస్తుంది. అమ్మా, నేను సుజాతని చేసుకుంటాను అన్నాడు రాజు తల్లి విషాదంగా చూసి. నీ ఇష్టమని ఎప్పుడో చెప్పానుగా అంది. ప్రతిసారిలా రాజు తల ఉంచుకుని వెళ్ళిపోలేదు. క్షమించమ్మా, ఇంతవరకు ఏ విషయంలోనూ నిన్ను కాదనలేదు, ఇక ముందు అనను కూడా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదులేరా. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా అన్న సామెత ఉండనే ఉందిగా. నీకు రెక్కలొచ్చాయి, ఎగిరిపోతున్నావు. అమ్మా, సుజాతని కాదు, ఇంకో కిరాస్తాని దాన్ని తెచ్చుకుని కట్టుకో, లేకపోతే మరో భూబొమ్మని భారీగా తెచ్చుకో. నేను కాదన్నప్పుడు నీకు బాధ, నీ మీద అర్థం లేని మమత పెంచుకోవటం నాదే తప్పు, నీది కాదు. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయిష్టాన్ని సూచించటానికి ఇంతకంటే సూటి అయిన మార్గం ఇంకెక్కడుంది? 3వ రోజు నిజంగా సుజాతని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకువస్తాడని ఆవిడ కల్లో కూడా అనుకోలేదు. గుళ్ళో పుస్తకట్టి ఇంటికి తీసుకువచ్చాడు. దంపతులుగా వచ్చి నిలబడిన ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తోచక నిర్ఘంతపోయింది. అమ్మా, సుజాతని ఏమీ అనుకు, ఈ వివాహంతో అన్న వాళ్ళకి దూరం అయింది. ఏం, వాళ్ళెందుకు ఇష్టపడలేదు? ఎందుకంటే మంచి సంబంధం వస్తుందనుకున్నారా వాళ్ళ స్థితికి అంది ఆవిడ. రాజు ఇబ్బందిగా సుజాత వైపు చూశాడు. సుజాత మౌనంగా వచ్చి అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది. రాజా, నీ ఇష్టం వచ్చిన పిల్లని చేసుకోమని నేనెప్పుడు చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వు ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకుని నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేస్తావని కళ్ళో కూడా అనుకోలేదు. చివరి మాటలని ఉప్పినలా పొంగిన దుఃఖం ముంచేసింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్న తల్లి వద్దకెళ్ళి నిలబడిన రాజు సుజాతని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని కళ్ళతో సంజ్ఞ చేశాడు. రాజు సాయంత్రం పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులందరినీ పిలిచి భార్యని పరిచయం చేశాడు. వచ్చిన వాళ్ళందరితో లలితమ్మ గారు తనకి ఈ విషయం మాట మాత్రం తెలియదని, లేకపోతే ఘనంగా తనే వైభవంగా పెళ్లి చేసేదానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఒకరిద్దరు అంతేనమ్మా, ఈ కాలపు పిల్లలు
వాళ్ళ స్వార్థం తప్ప కంటికి రెప్పలా పెంచిన తల్లి తండ్రిని చూడరు, ఆలోచించరు అని సానుభూతి తెలియచేశారు. దయనీయంగా కూర్చున్న లలితమ్మగారి ముఖం చూసేసరికి అందరి హృదయాలు జాలితో కరిగిపోయినాయి. వచ్చిన వాళ్ళందరి దగ్గర సానుభూతి పుష్కలంగా లభించింది. విజయ్ మాత్రం ఎవరూ చూడకుండా సుజాతతో రహస్యంగా, నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి సుమా, కానీ జాగ్రత్త, పైన బావ నీకు స్వర్గం చూపించి జీవితం అద్భుతం అనిపించేలా చేస్తే కింద అత్తయ్య నరకం చూపించి ఇదేం దౌర్భాగ్యం అనిపించేటట్టు చేస్తుంది. ఈ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ఈ ఇంట్లో కాపురం చేయాలంటే చాలా ఓపిక పట్టుదల కావాలి అంది. సుజాతకెందుకో మొదటి చూపులోనే విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. పార్టీ జరుగుతున్నంతసేపు రాజా చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో విజయ్ నోటి ద్వారా వివరంగా వింది. ప్రేయసి ప్రియులుగా భార్యాభర్తలయ్యారు. మొదటి రోజు నూరేళ్లు గడపబోయే దాంపత్య జీవితానికి నాంది ప్రస్తావనగా కన్న కలలనే రూపొందించుకుంటూ ఏకాంతంగా గడపలసిన అద్భుతమైన సమయం, తొలి వలుపులో మాధుర్యాన్ని చవిచూపించే తీయటి క్షణాలు. కానీ తల్లికి గుండెదడ రావటం వల్ల రాజు కిందే ఉండిపోవలసి వచ్చింది. సుజాత కూడా ఉండపోతే వద్దని వారించి ఆవిడ బయటికి పంపించేసింది. ఒంటరిగా గదిలో నిలబడిపోయిన సుజాతకి ఈ ఇల్లు, ఈ నిశ్శబ్దం, ఈ తల్లి కొడుకుల్ని చూస్తుంటే రాజుని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనిపించసాగింది. దాదాపు 2 అవుతుండగా చెదిరిపోయిన జుట్టుతో వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకి వచ్చాడు. కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి రెప్పవాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతని చూడగానే అతని మనసు చువుక్కమంది. సుజా క్షమార్పణ కోరుకుంటున్నట్లుగా చూశాడు. పర్వాలేదు, బాగా అలసిపోయినట్టున్నారు, టై నేను విప్పనా? దగ్గరగా వచ్చి టై విప్పి షర్టు గుండెలు ఓడదీసింది. అబ్బా, తలంతా పగలు కొడుతున్నట్టుంది. సుజాత వల్లో తల పెట్టుకుని పడుకుని అన్నాడు. అతని కడతను నొక్కుతున్న సుజాత కొద్దిసేపైన తర్వాత, మీకు చెమట పోస్తుంది, ఫ్యాన్ వేయనా అంది. అన్నాడు మొత్తుగా. అప్పటికే అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. సుజాత లేవబోయింది. రాజు లేవకుండా చేత్తో ఆపుతూ, లేవకు, నాకు ఇలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు. సుజాత లేవలేదు. పక్కనున్న పుస్తకం తీసుకుని విసరసాగింది. పగలంతా తిరిగి పార్టీ హడావిడితో అలసిపోయి ఉన్న అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు. సుజాతకి తన ఒళ్ళు అలా నిద్రపోతున్న అతన్ని చూస్తుంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు. ఎన్నో ఏళ్ళు దాంపత్య జీవితంలో ఇలా అలవాటు పడిపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది. అతన్ని అలా చూస్తుంటే విశ్రాంతిగా, నిశ్చింతగా అనిపించింది. రాజుకి దాదాపు గంట పోయిన తర్వాత మెలకు వచ్చింది. ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది. అలాగే కూర్చున్న సుజాత వెనక్కు వాలి నిద్రపోతుంది. చేతిలో పుస్తకం అలాగే ఉంది. అతని మనసంతా జాలితో, ప్రేమాభిమానాలతో నిండిపోయింది. లేచి సుజాతని ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. ఏమిటి? గాఢమైన నిద్రలో ఉన్న సుజాత మత్తుగా నవ్వింది. నిద్రపోతుంటే నువ్వెంత బాగున్నావో తెలుసా? మీకంటేనా? మధురంగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మర్నాడు నూతన వధూవరులు లేచేసరికి బారుడు పొద్దెక్కింది. రాజు కిందికి వచ్చేసరికి వంట ఇంట్లో లలితమ్మగారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చుంది. అమ్మా, కంగారుగా దగ్గరికి వచ్చాడు. తలెత్తి చూసిన ఆవిడ కళ్ళల్లో నీళ్లున్నాయి. అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతని గుండెల్లో పొడిచినట్టయింది. రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారసాగింది. తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందోనని మనసంతా అటే ఉంటుంది. సుజాత దగ్గరున్న, ఇద్దరూ కలిసి బయట తిరగటానికి వెళ్ళినా, ఇంట్లో ఒంటరిగా తల్లేం చేస్తుందో అనే బాధ మనసంతా వికలం చేసేది. ఫలితంగా పరధ్యాస ఎక్కువైంది. ఆ పరధ్యాసని భార్య తల్లి ఇద్దరూ అపార్థం చేసుకుని ఆగ్రహపడుతున్నారని అతనికి తెలియదు. తల్లిని భార్యని కలపాలని అతను శత విధాల ప్రయత్నించసాగాడు. కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది. ఒక్కోసారి సుజాత పక్కన పడుకుని ఉన్న అతనికి ఎందుకో మెలకు వచ్చేది. మెల్లగా తన మెడ చుట్టూ చేయివేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకుని కిందికి వచ్చేవాడు. తల్లి నిద్రపోతుంటే చూసి చప్పుడు చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాడు. లేకుంటే ఆవిడ ఏ భగవద్గీత చదువుకుంటూ కూర్చుంటే లోపలికి వచ్చి అంత క్రితం తను పడుకునే మంచం మీద పడుకునేవాడు. ఏమిట్రా అనేది ఆవిడ. ఏం కాదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటే కానీ నాకు తృప్తి అనిపించదు. పసిపిల్లాడిలా నవ్వుతూ అంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా, ప్రేమగా చూసేది. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవటం చూసి కంగారు పడేది. అత్తగారికి ఒంట్లో బాగోలేదేమో, నేను ఇలా ముద్దు నిద్రపోయాను,
చచా అని సిగ్గుపడుతూ ఆదొడ్డుగా కిందికి పరిగెత్తుకొచ్చేది. తీరా వచ్చి చూస్తే తల్లి కొడుకులు నిశ్చింతగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. రోషంతో అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్రపట్టేది కాదు. వాళ్ళిద్దరి మధ్య తనకి తనే ఓ ఆటంకం, శనిలా అనిపించేది. మర్నాడు ముభావంగా ఉండేది. రాజు ఎలాగో కారణం రాబట్టుకునేవాడు. సుజాతకి కలిగిన కోపాన్ని తీర్చి సముదాయించడానికి ఏ సినిమాకో పార్కుకో తీసుకుపోయేవాడు. భారీ ముఖం వికసించింది అన్న ఆనందం ఇంటికి వచ్చి తల్లిని చూడగానే ఆవిరిలా అంతమయ్యేది. సుజాత అన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. సుజాత తల్లి వదిన చెప్పటానికి వచ్చారు. లలితమ్మ గారు అంటి ముట్టనట్టు మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిపోయే రోజున రాజు తనే స్వయంగా భార్యని వెంట పెట్టుకుని స్టేషన్కు వీడ్కోలు ఇచ్చేందుకు వెళ్ళాడు. చివరికి తనంతట తనే రాజు ఆయన దగ్గరికి వచ్చినందుకు సంతోషించి అన్నగారు రాజుతో సవ్యంగానే మాట్లాడారు. జరిగినదంతా మర్చిపోయి ఇద్దరిని పండక్కి గుంటూరు రమ్మని ఆహ్వానించాడు. రాజు సుజాత ఇంటికి తిరిగి వచ్చేసరికి లలితమ్మ గారి వద్ద డాక్టర్ ఉన్నాడు. ఆవిడ ముఖంలో కత్తివేటు వేసిన నెత్రు లేనంత తెల్లగా పారిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది, డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అన్నాడు రాజు కంగారుగా. నేను కబురు చేశాను. ఎందుకు? నేనింకా ఎన్నాళ్ళు బ్రతకాలో తెలుసుకుందామని. అమ్మా, డాక్టర్ మెల్లగా బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజా, నీకిప్పుడు నాకన్నా కావలసిన వాళ్ళు, ఆప్తులు చాలామంది ఉన్నారు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేమిటి అత్తయ్య, మీరు? సుజాత నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. నువ్వు అవతలికి వెళ్ళు, రాజు కసిరాడు. ఎర్రబడిన ముఖంతో క్షణం సేపు తల్లి కొడుకుల ముఖాలని పరీక్షగా చూసి సుజాత మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు వెంటనే వచ్చి తల్లి ఒళ్ళో తలదాచుకుని, నీ బాధ నాకు తెలుసమ్మా, కానీ నువ్వు నా వైపు ఎందుకు ఆలోచించవు? మగవాడిగా, వ్యక్తిత్వం గల మనిషిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి సరిగ్గా నెరవేర్చకపోతే లోకం అసమర్థుడి కింద జమకడుతుంది. నీ కొడుకుని అంతా అసమర్థుడని వేలెత్తి చూపించి వెక్కిరిస్తుంటే నువ్వు భరించగలవా? పోని అదీ చెప్పు అన్నాడు. లలితమ్మ గారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని జుట్టులోకి వేలు పోనిచ్చి దువ్వుతూ కూర్చుండిపోయింది. చల్లటి ఆ స్పర్శతో ఆవిడ ఆగ్రహం పోయిందని అతను గ్రహించకపోలేదు. కానీ మనసులో అతనికి రహస్యంగా భార్య మీద, తల్లి మీద విసుగు జనించడం ప్రారంభించింది. రాజా ఈ మధ్య బొత్తిగా ఇంటి పట్టున ఉండటం మానేశాడు. అతను కావాలని ఆఫీసు పనులవి కల్పించుకుని, లేని బాధ్యతలు కల్పించుకుని బయట తిరగటం ప్రారంభించాడు. రోజు క్లబ్కి వెళ్ళటం ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నాడు. అతను ఉన్నప్పుడు కోడల్ని బాగానే చూసే లలితమ్మ గారు కొడుకు కాస్త కనుమరుగవగానే సూటిపోటి మాటలు ప్రారంభించేది. రాజుకి ఇవన్నీ చెప్పాలంటే సిగ్గనిపించేది. పైపెచ్చి తల్లి మీద చాడులు చెబుతున్నదని అతను అపోహపడే ప్రమాదం కూడా ఉందనే భయంతో లోపల దిగమింగేది. సుజాత కోపంగా ఉన్నా ముభావంగా ఉన్నా రాజు ఇదివరకులా పట్టించుకుని సముదాయించాలని చూడటం లేదు. ఓ రోజు నేను కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ దగ్గరుండి వస్తాను అంది సుజాత. నీ ఇష్టం, ముభావంగా అన్నాడు రాజు. తల్లిని భార్యని కలపాలన్న ప్రయత్నం ఎండమావి అని, కేవలం ఆకాశంలో జాబిల్లి కోసం చేయి చాచడం అని అతనికి ఈ మధ్య స్పష్టంగా తెలిసిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కడే ఉండిపోతాను. రాజు ఉలిక్కిపడ్డట్టు చూశాడు. అంటే అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడని అమ్మ ఉత్తరం రాసింది. నేను వాళ్ళ దగ్గరుండి ఏదైనా ఉద్యోగం చేస్తాను. అన్నయ్య చేసిన ఆ అప్పులో చాలా భాగం నా చదువులకి బట్టలకి ఖర్చయిందే. తలెత్తి క్షణం సేపు చూసిన రాజు లేచి దగ్గరగా వస్తూ, ఈ సంగతి నాకు ఒక్కసారైనా చెప్పలేదేం అన్నాడు. చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదా? లేదు, తొనక్కుండా వచ్చిందా జవాబు. ఎందువల్లనో నేను తెలుసుకోవచ్చా? ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? మీకు తెలియదా? రాజు కళ్ళల్లో ఆవేదన తొంగి చూసింది. నువ్వెప్పుడు నన్ను ఒకవైపే చూస్తావు, అది నా దురదృష్టం అన్నాడు. ఒకవేళ మీరు మా అమ్మగారికి తెలియకుండా సహాయం చేసినా వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి మీలా ఆస్తిపాస్తులు లేవు, కానీ గౌరవ ప్రతిష్టలున్నాయి. హోదా లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది. తల వంచుకుని అభిమానం నిండిన కంఠంతో అంది. రాజు ముఖం మళ్ళీ ప్రసన్నమైంది. వెళ్ళబోతున్న వాడల్లా ఆగి దగ్గరగా వచ్చాడు. సుజాత గట్టం పట్టి పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, ఆ విషయం నీకంటే నేనే బాగా గ్రహించాను. అందుకే ఆ కుటుంబంలో పుట్టిన ఈ రత్నాన్ని నా హృదయానికి వెలుగుగా, ఈ ఇంటికి ఆవరణంగా తెచ్చుకున్నాను. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు. నువ్వు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా, నేనే అసలు నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. సుజాత ముఖంలో కాంతి అంతరించటం అతను గమనించలేదు.
రాజు చేతుల్లోంచి తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుజ వెనక నుంచి పిలిచాడు. సుజ తాగింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఉద్యోగం మాట మాత్రం కళ్ళో కూడా తలపెట్టవద్దు. నేను బ్రతికున్నానన్న విషయం మర్చిపోతే తప్ప నీకు నెల నెల నేను ఎక్కువగా డబ్బు పంపిస్తుంటాను. ఇంట్లో అవసరాలకి ఖర్చు పెడుతూ ఉండు. అలా అయితే వాడు అభిమానం పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఏం అన్నాడు. సుజాత సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. మర్నాడు అతను నిజంగానే టికెట్ రిజర్వ్ చేయించుకోవటం చూసి సుజాత తెల్లబోయింది. తను మాట వరుసకి అన్న మాట పట్టుకుని అతను నిజంగా ప్రయాణపు ఏర్పాట్లు చేయటం చూసి సుజాత మనసు అభిమానంతో రోషపడటమే కాకుండా నిరాశతో కుంగిపోసాగింది. ఆ సాయంత్రమే ప్రయాణం. సుజాత అత్తగారితో చెప్పి పైకి వచ్చింది. వెడుతున్నాను. రాజు చూస్తున్న పుస్తకం పక్కన పారేసి నిలబడ్డాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయిన సుజాత లోపలికి రాలేదు. దగ్గరికి రా పిలిచాడు. సుజాత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. రా ఆజ్ఞాపించాడు. క్షణంసేపు అతని వైపు చూసి మెల్లగా లోపలికి వచ్చింది. అంత దూరంలో ఉండగానే ఓ అడుగు ముందుకు వేసి రెండు చేతులు వేసి ఆత్రంగా దగ్గరకు లాగి గుండెలకు హత్తుకున్నాడు. వెంటనే నుదుటి మీద, కనురెప్పల మీద, మెడ మీద ముద్దులు వర్షం కురిపించాడు. హఠాత్తుగా అతను చేసిన ఈ పనికి సుజాత తెల్లపోవటమే కాదు, అసహించుకుంది కూడా. జుగుప్సతో శరీరం అతని చేతుల్లో ముడుచుకుపోయింది. తనింత దిగులుతో, వ్యధతో అతన్ని వదిలి వెళుతుంది. ఆ సంగతి చేమకుట్టినట్టు కూడా లేదు. వెళ్లబోయే ముందు శరీరం తప్ప బాధతో ముక్కలవుతున్న మనసు ఒకటి ఉందని అతనికి గుర్తు రాలేదు. చీచి, నిజంగా ఏం మగవాళ్ళు. కానీ రాజు ఇదేం గమనించినట్టు. సుజా, నేనిప్పుడున్న ఈ అనుభూతి నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా నువ్వు నా దానివి అని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నా దగ్గరికి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశంతో వెళ్ళటం లేదు. రోషంగా అంది. డబ్బేమైనా ఇంకా కావాలా? నవ్వుతూ అడిగాడు. వద్దు. తన మాటని వినట్టు అతను తీసిపారేయటం సుజాత గమనించకపోలేదు. ఏం చేస్తావు అక్కడ? తెలుసుకున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు. అతని కళ్ళల్లో మళ్ళీ నవ్వు తొంగి చూసింది. సుజాత పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. తను నవ్వుతున్నాడు. ఎంత విషాదం. సరే వెళ్ళు, ట్రైన్కి టైం అయిపోతుంది. ఈ హెచ్చరిక విని బగ్గుమన్న హృదయం చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశపడింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. సుజాత గుండెల్లో పొంగిన ఈ భావాన్ని అతను గమనించకపోలేదు. కానీ అదేం పట్టించుకోనట్టు పైకి కనపరచకుండా సుజాత చేతిని అందుకుని దాన్ని చెంపలకి, నుదురికి, కళ్ళ మీద ఆంచుకుంటూ, వెళ్ళు సుజాత వెళ్ళు, ఎక్కువసేపు నిలబడి నా నిగ్రహం చెడగొట్టకు, వెళ్ళు. వెళ్ళు కాదు, వెళ్ళిరా అన్నాడు. హఠాత్తుగా మారిపోయిన అతని కంఠం, ఆ మాటలు పలికిన తీరు చూసి సుజాత కోపం అంతా ఒక్కసారి మంచులా చల్లబడిపోయింది. వెంటనే అతని గుండెల్లో ముఖం దాచుకుని, నేను వెళ్ళను వెళ్ళను, నన్ను వెళ్ళమనకండి అని ఏడవాలనిపించింది. కానీ రాజు అలాంటి దానికి అవకాశం లేకుండా నౌకర్ని పిలిచి పెట్టే బెడ్డింగ్కు తీసుకెళ్లి కారులో పెట్టమని చెప్పాడు. కారులో కూర్చున్న సుజాతకి వరండా మెట్ల మీద నిలబడి వీటుకోలు ఇస్తున్న తల్లి కొడుకులని చూడగానే గుండెల్లో స్థూలం గుచ్చుతున్నట్టు అనిపించింది. నిజం, ఈ ఇంట్లో తను అడుగుపెట్టినప్పటి నుంచి తను అనుకుంటున్నదే యథార్థం. రాజుని వివాహం చేసుకోవటం చాలా పొరపాటు. దాన్ని సర్దిద్దుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఎంత కష్టం కానీ ఎంత భయంకరమైన నరకం అనుభవించని ఈ ఇంటికి మాత్రం తిరిగి రాకూడదు. భగవంతుడు సాక్షిగా తాను తిరిగి రాదు. ఆఫీస్ పని ఉండటం వల్ల స్టేషన్కి రాలేనన్నాడు రాజు. అసలు సంగతి అది కాదని దెబ్బతిన్న మనసుతో వెళ్ళిపోతున్న సుజాతని చూసి ఏం చేయటానికి తోచక తికమక పడుతున్నాడని, స్టేషన్లో రైలు కదలబోయే ముందు సుజాత కళ్ళల్లో తిరిగే నీరు చూసి భరించే శక్తి అతనికి లేదని, అందుకే రాయలా ఇంటి దగ్గర ఉండిపోయాడని సుజాతకి తెలియదు. సుజాత వెళ్ళిపోయిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పు లలితమ్మ గారి తీక్షణ దృష్టికి అందకపోలేదు. అతను పైకి మామూలుగా కనిపించే ధోరణిలో ఆవగించంత కూడా తేడా లేదు. నవ్వుతూనే ఉంటాడు కానీ పరీక్షగా చూస్తే కళ్ళు నవ్వవు. అందరితో కలిసి మెలిసి సరదాగా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక్క నిమిషం అతన్ని ఎవరైనా మాట్లాడించడం మానేస్తే పరధ్యాసగా ఏదో ఆలోచనలోకి జారిపోతాడు. మాటల్లో, చేతల్లో, నవ్వులో ఇదివరకు ఓ విధమైన చిలిపితనం కనిపించేది. ఇప్పుడు ప్రవర్తన మొత్తం మీద ఓ విధమైన ఆచ్ఛాదనం వచ్చి గంభీరత కనిపిస్తుంది. ఓ రోజు రాత్రి భోజనాలు ముగించాక పడుకోబోయే ముందు లలితమ్మ గారు, బాబు కోడలిని రమ్మనమని ఉత్తరం రాయకూడదు అంది. రాజు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కనిపిస్తుంది. దానికి కారణం నేను కాదు కదా, భయపడుతున్నట్టు అడిగింది. కాదమ్మా,
నువ్వలా ఎందుకు అనుకోవాలి? ఏమో కారణం ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. భార్యాభర్తలు అన్న తర్వాత అనేకం వస్తుంటాయి, వాటిని పట్టుకుని జీవితాలే వేరు చేసుకుంటారా? అమ్మాయి సంగతి మనకు తెలియంది ఏముంది, నువ్వే సర్దుకుపోవటం మంచిది. నా మాట విని రేపు రమ్మనమని వ్రాయి. వద్దమ్మా, నాకు ఇలాగే చాలా మనశ్శాంతిగా ఉంది, దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు. నీ ఇష్టం, పెద్దదాన్ని ఉండి కూడా ఏం చెప్పలేదనే అపనింద నాకు రానివ్వకు, నేనది భరించలేను. సుజాత మధ్య తన మధ్య ఏ విధమైన మనస్పర్ధ లేదని, కేవలం తల్లిని సంతృప్తిపరచటానికే కొంతకాలం సుజాతని దూరంగా పంపాడని ఆవిడకెలా తెలుస్తుంది? ఇంకే విషయమన్నా అయితే తను నిస్సంకోచంగా సుజాతని క్షమించేవాడు. అవసరమైతే మగవాడిని అనే అహంకారం వదిలి సిగ్గుపడిచి క్షమాపణ కోరుకునేవాడు. కానీ ఇది ఎలా, ఏ విధంగా దీనికి పరిష్కారం, అదే అతనికి అంతుపట్టడం లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండి వస్తే సుజాతకి కానీ తద్వారా తల్లికి కానీ ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశించి బలవంతంగా పుట్టింటికి పంపించాడు. ఆశ ఫలించకపోగా అది పొరపాటని తేటతెల్లమవటమే కాకుండా మరో విపరీతమైన ఫలితాన్ని ఇచ్చింది. సుజాత వెళ్ళిన తర్వాత తను కోరినట్లు వెంటనే ఉత్తరం రాలేదు. పైనుంచి ఫస్ట్ రాగానే పంపిన డబ్బు తిప్పికొట్టింది. తల్లికి అంతగా ఒంట్లో బాగాలేని కారణం చేత ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల తనంతట తను ఉత్తరం వ్రాయాలని కూడా వ్రాయలేకపోయాడు. పంపించిన డబ్బు తిరిగి రావటంతో అతని పురుషత్వపు అహంకారం దెబ్బతింది. సుజాతను పెళ్లి చేసుకునే ముందు తను ఈ ఇంటి పరిస్థితి చెప్పాడు. అప్పుడు అర్థం చేసుకున్నట్టు తలూపి ఇప్పుడు ఇలా ప్రవర్తించటంలో గల అర్థం, ఇద్దరి మధ్య ఉన్న ఈ అపారమైన అనురాగం, ప్రేమ. ఈ అపార్థాన్ని నానాటికి పెంచుతుంది తప్ప రూపుమాపటం లేదు. ఎందువల్ల? ఎటువైపు ఎవరిని గురించి ఆలోచించినా అతనికి దోషం ఎక్కడుందో అంతుపట్టలేదు. చివరికి, సుజాతని పెళ్లి చేసుకోవటంలో నేను పొరపాటు చేశానా అన్న అనుమానం విరక్తి కలిగించటం ప్రారంభించింది. సుజాత గుంటూరు వెళ్లిన వెంటనే జ్వరపడింది. ఆ జ్వరంలో నాకిక్కడ ఏం బాగోలేదు, ఈ జ్వరం మీరు రాకపోతే తగ్గుతుందనే ఆశ కూడా లేదు, మీరు వెంటనే వచ్చి తీసుకువెళ్ళిపోండి, రోషంగా వచ్చి 4 రోజులు తిరగకుండానే ఇలా సిగ్గు విడిచి బ్రతిమాడుతూ వ్రాశానని నవ్వి నన్ను హేళన చేయకండి, మీకోసం 1000 కళ్ళతో అనుక్షణం ఎదురుచూస్తున్నాను అని వ్రాసిన ఉత్తరం తల్లి చేతిలో పడి వెంటనే మొక్కలై సరాసరి చెత్తబుట్టలో చేరుకుందని అతనికి తెలియదు. తన మీద గల తల్లి ప్రేమ అంత నీచ కార్యానికి పురికొల్పెంత హద్దుమీరిందని అతను కళ్ళో కూడా అనుకోలేదు. తల్లి అలాంటి పని చేస్తుందని స్వయంగా కళ్ళతో చూసినా నమ్మలేకపోయేవాడు. ఉత్తరం రాసి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సుజాత ఊహించినట్టు కళ్ళకి మనిషి కనిపించకపోతే మానే కనీసం 4 చల్లటి మాటలతో ఉత్తరం కూడా వ్రాయినందుకు నిరాశతో అభిమానపడి భర్త పంపిన డబ్బు తెరగొట్టేసింది. భార్యాభర్తల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన తల్లి అన్నగారు సుజాతని విషయం ఏమిటని అడిగి సమాధానం రాబట్టుకోలేక ఊరుకున్నారు. లలితమ్మ గారి తరచుగా ఒంట్లో బాగుండటం లేదు, మంచి మందులు వాడుతున్నారు, అనుభవం గల వైద్యులు వైద్యం చేస్తున్నారు, కానీ ఆవిడ ఆరోగ్యం సరికావటం లేదు. వేసవి కాలంలో తీక్షణమైన ఎండలకి నీళ్లు లేక వాడిపోయిన లతల ఆవిడ శరీరం నానాటికి కుంగి కృశించసాగింది. ఏమిటమ్మా నీకున్న దిగులు, నాకు చెప్పు అనేవాడు రాజు బాధగా. నీ జీవితం ఇలా అయిపోతుంది అనే బాధ కంటే నాకింకేముందిరా, నీరసంగా అనేది ఆవిడ. రాజు ముఖం ఎర్రపడేది. ఇప్పుడు నాకేమైంది, బాగానే ఉన్నానుగా, కన్నతల్లి కళ్ళు కప్పగలనేనా నీ ఉద్దేశం? రాజు అటు ఇటు చూసి ఏదో పని గుర్తుకు వచ్చినట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అతనికి అకారణంగా సుజాత మీద చిరాకు కలిగించసాగింది. ఇంత అర్థం చేసుకోకుండా మూర్ఖురాలిలా జీవితాలని నరకం చేస్తుందని అనుకోలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు. ఇటు తల్లి సుస్తి, అటు సుజాత నిర్లక్ష్యం, ఈ 2 గుర్తొస్తే అతనికి మంటల మధ్య ఉన్నట్టు, ఎప్పుడెప్పుడు బయటపడతానా అని తాపంగా ఉన్నట్టుండేది. మగవాళ్ళు సంసారాలు వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి లలితమ్మ గారికి గుండెల్లో నొప్పి బాగా వచ్చింది. రాజు తల్లి తలని ఒళ్ళో పెట్టుకుని నుదుటి మీద పట్టిన చెమటని చేత్తో తుడుస్తున్నాడు. రాజు, నా ప్రాణం ఎంత త్వరగా పోతే అంత బాగుంటుందిరా. అలా ఎందుకంటున్నావమ్మా? నేను పోతే నీకు సుఖం కలుగుతుందేమోనని ఆశ. అమ్మా, రాజు బాధగా మూలిగాడు. నా మాతృత్వపు మమకారంతో నిన్ను ఓ విధంగా బంధించిన మాట నిజమే, కానీ ఆ మాట ఇప్పుడెందుకమ్మా? నీకు తెలుసు, నువ్వు 2 సంవత్సరాల వయసులో ఉండగా మీ నాన్నగారు పోయారు, నిన్ను చూసుకుని నువ్వే ప్రాణం అన్నట్టు బతికాను. ఇప్పుడేమైంది, నిన్నంత ప్రాణంగా చూసుకుని పెంచి పెద్ద చేసిన నేనే చివరికి నీ జీవితానికి తీరని బెడదగా తయారయ్యాను.
దయించి అలా అనకమ్మా, ఆగు నన్ను చెప్పని. నువ్వెంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా ఇదివరకటి నా రాజువి కావు, నేను గ్రహించలేనా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు సుఖపడాలంటే మార్గం నేను చచ్చిపోవాలి, అది నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ భగవంతుడు నన్ను కనికరించడం లేదు, నేనేం చేయను చెప్పు. అమ్మా, బిగ్గరిగా అరిచిన రాజు పసిపిల్లాడిలా బావురమన్నాడు. రాజు, నీ 28 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా నువ్విలా కంటతడి పెట్టావా? ఈ పరిస్థితులన్నీ చూస్తూ బతకటం కర్మ కాదు. ఆయాసం ఎక్కువవటంతో ఆ పైన మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆవిడ పోయింది. మరో 2 గంటలకి ప్రాణం పోతుందనక కొడుకుని దగ్గరగా కూర్చోపెట్టుకుని అతని వైపే చూడసాగింది. ఆ చూపు చాలా చిత్రంగా ఉంది. జీవితంలో ప్రియాతి ప్రియమైన వస్తువుని శాశ్వతంగా దూరం చేసుకునే ముందు ఆఖరిసారిగా మనసారా చూస్తున్న దిగులు, ఆవేదన, దుఃఖం అన్నీ నిండిన చూపది. ఏం చేయలేని నిస్సహాయతత్వంతో రాజు గుండెలు వెలవెల్లాడుతున్నాయి. చివరికి అలా చూస్తూనే అతని చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ప్రాణం విడిచింది. డాక్టర్ వచ్చి నాడి పరీక్ష చేసి రాజు భుజం తట్టి, అయిపోయింది, మీరు లేవండి అన్నాడు. రాజు చేతుల మీద బిగుసుకుపోయిన ఆవిడ చేతుల్ని డాక్టర్ బలవంతంగా విడదీయాల్సి వచ్చింది. డాక్టర్, నేనే అమ్మని చంపేశాను, భగవంతుడు నన్ను క్షమించడు, నా మూలంగానే ఆవిడ ఇంత త్వరగా చనిపోయింది, నేను కలిగించిన అశాంతి వల్లనే ఆవిడ ఆరోగ్యం అంత దెబ్బతింది. పసిపిల్లాడిలా విలపిస్తూ హృదయ విదారంగా ఏడుస్తున్న రాజుని డాక్టర్ దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసి నిమిరాడు. రాజు, నా మాట విను, నేను చెప్పేది నిజం, నీ మూలంగా ఆవిడ చనిపోలేదు. లేదు డాక్టర్, లేదు, నా మూలంగా కాకపోతే ఆవిడ ఎందుకు చనిపోతుంది? ఆవిడికి వార్ధక్యంలో నరకం చూపించిన రాక్షసుడిని నేను. కాదు బాబు, కాదు, ఈ విషయం నీకెప్పటికీ తెలియచేయనని మీ అమ్మకి వాగ్దానం చేశాను. కానీ నీ ధోరణి చూస్తుంటే చెప్పకుండా ఉండేందుకు ధైర్యం చాలటం లేదు. ఏమిటది? ముఖం ఎత్తి అడిగాడు. అతని కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. డాక్టర్ క్షణంసేపు తటపటాయించాడు. చెప్పండి, ఏమిటది? ఏదైనా నేను భరించగలను. రాజు, నేను డాక్టర్ని, చచ్చిపోయిన వాళ్ళ మాట కంటే బ్రతికున్న వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆడితెప్పే మనిషిని కాను నేను. కానీ రాజు లేచి వచ్చి ఆయన 2 చేతులు పట్టుకుని, దయించి అదేమిటో త్వరగా చెప్పండి, ఆలస్యం చేయకండి అన్నాడు. రాజు, మీ అమ్మ నీ మూలంగా చచ్చిపోలేదు, ఆవిడికి క్యాన్సర్ ఉంది, అది నేను గుర్తుపట్టేసరికి సమయం మించిపోయింది, వయసు చెల్లటం వల్ల ఆపరేషన్ చేయటానికి వీల్లేకపోయింది. లాభం లేదు అని తెలుసుకున్నప్పుడు నీతో నేను చెప్తానన్నాను. ఈ వార్త విని చాలాసేపు నిర్గంతపోయినట్టు కూర్చుని పోయిన ఆవిడ నీతో చెప్పటానికి వీల్లేదంది, వింటే నువ్వు భరించలేక పిచ్చివాడివి అవుతావని అంది. ఇప్పుడే కాదు, ఆమె ఎప్పటికీ ఈ విషయం నీకు చెప్పవద్దని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. కారణం ఏమిటో నాకు తెలియదు. ఆవిడ కోరిన ప్రకారం నేను ఆ వాగ్దానం నిలబెట్టుకునేవాడినే. కానీ నువ్వు ఈ దుఃఖంతో పిచ్చివాడివి అవుతావేమోనన్న భయం వల్ల ఈ రహస్యం బయటపెట్టక తప్పలేదు నాకు. రాజు చాలాసేపు ఆయన చెబుతున్నదేమిటో అర్థం కానట్టు గుడ్లప్పకించి చూస్తుండిపోయాడు. తర్వాత మెల్లిగా తలపట్టుకుని కుర్చీలో కూలబడుతూ, డాక్టర్ అంటే అన్నాడు. కానీ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ఇంకొకటి కూడా చెప్తాను, మీ కుటుంబానికి ప్రాణమిత్రుడిని నేను, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి. రాజా, మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని మీ అమ్మగారి ద్వారా విన్నాను. అందుకే అవసరమో అనవసరమో నాకు తెలియదు. ఈ విషయం కూడా నీకు తెలియజేయాలి నేను. ఏమిటి డాక్టర్? నీరసంగా అడిగాడు. నేను మీ అమ్మ దగ్గరుండగా ఓ రోజు మధ్యాహ్నము పోస్ట్ వచ్చింది, పోస్ట్మన్ ఇచ్చిన ఉత్తరం నేనే తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? గుండె నొప్పితో బాధపడుతున్న మీ అమ్మ అడిగారు. ఆ ఉత్తరం తిప్పి చూసి, సుజాత మీ కోడలు అన్నాను. అంత బాధలోనూ ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చుని ఉత్తరం తీసుకుని చించి చదివింది. అందులో ఏముందో నాకు తెలియదు. ఆవిడ ముఖం నలుపు రంగుకి మారింది. వెంటనే ముక్కలు ముక్కలుగా చించి నా చేతికిచ్చి చెత్తబుట్టలో పారేయమంది. ఏమిటి సంగతి అని అడిగాను. ఆవిడ సమాధానం ఏమీ చెప్పలేదు. ఆ సంఘటన నా మనసులో గాఢంగా హత్తుకుపోయింది. రాజుకి అంత దుఃఖంలోనూ ఇప్పుడిప్పుడు చనిపోయే ముందు తల్లి సుజాతని చూడాలని ఎందుకనలేదో, కథల్లో సినిమాల్లాగా క్షమించినట్టు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాసాగింది. జుట్టులోకి 2 చేతులు పోనిచ్చుకుని కూర్చున్న రాజు భుజం మీద ఆపేయంగా తడుతూ, ఏది ఏమైనా రాజు, మీ అమ్మ నిన్ను తన ప్రాణం కంటే మిన్నగా పెంచింది. కొంతమంది దృష్టిలో అదొక వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ ఆవిడని నేను అర్థం చేసుకోగలను.
అందరి తల్లుల్లా నువ్వు వివాహం చేసుకోవాలని భార్య పిల్లలతో కలకలలాడుతూ తిరగాలని కూడా ఆవిడ ఎందుకు ఇష్టపడలేదో నాకు తెలుసు తెలుసు డాక్టర్ నాకు కూడా తెలుసు బాధగా అన్నాడు రాజు ఆవిడ ప్రాణం పోయే ముందు కళ్ళల్లో అపురూపమైన వస్తువుని పోగొట్టుకున్న ఆ బాధ తన జన్మలో మర్చిపోగలడా ఈ వార్త వినగానే అందరితో పాటు విజయ్ కూడా పరిగెత్తుకొచ్చింది బావా సుజాత ఏది ఆశ్చర్యంగా అడిగింది లేదు రాలేదు రాలేదు అవును ఎందుకని నేను కబురు చేయలేదు బాగుంది వర్ష నీకు పూర్తిగా మతిపోయినట్టుంది విజయ్ అప్పటికప్పుడు అర్జెంట్ టెలిగ్రామ్ పంపించింది విజయ్ ఇచ్చిన టెలిగ్రామ్ సుజాత తానే స్వయంగా అందుకుంది అయ్యో అదేమిటే పోయి 4 రోజులైన తర్వాత నా మనకి కబురు తల్లి శోకాలు ప్రారంభించింది టెలిగ్రామ్ చేతపట్టుకుని అచేతనంగా కూర్చుండిపోయిన సుజాత కళ్ళ ముందు 20 రోజుల క్రితం తను వ్రాసిన ఉత్తరం మెదిలింది రాజు భగవంతుని సాక్షిగా నేను ఆ ఇంటికి తిరిగి రాకూడదని నిశ్చయించుకున్నాను కానీ భగవంతుడు చాలా నిర్దయుడు నీలాగే నా వైపు చూసి క్రూరంగా నవ్వాడు నేను తల్లిని కాబోతున్నాను పుట్టబోయే సంతానానికి మా నాన్న ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో నేనేలా ఉండగలను అందుకే ఓటమి ఒప్పుకుంటున్నాను నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళు నీకు తీరుబడి లేకపోతే నన్నే రమ్మని వ్రాయి వస్తాను ఆ ఉత్తరం పోస్ట్ చేయమని అన్నగారికి ఇస్తే అది ఆయన చదువుతున్న పుస్తకంలో పెట్టి ఎవరికో ఇచ్చేశాడని ఆ ఉత్తరం రాజుకి చేరలేదని సుజాతకి తెలియదు అందుకే టెలిగ్రామ్ చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేసి ఊరుకుంది కానీ తల్లి అన్నగారు మందలించి వెంట తీసుకుని బయలుదేరారు సుజాత వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు స్నేహితులు చాలామంది కిటకిటలాడుతున్నారు విజయ్ వాళ్ళని చూస్తూనే ఆదుర్దిగా ఎదురొచ్చి సుజాత చేయి పట్టుకుని తీసుకెడుతూ అమ్మయ్యా నువ్వు వచ్చే వరకు నా ప్రాణం ప్రాణంలో లేదు నీకు సుస్థిగా ఉందని హాస్పిటల్లో ఉన్నామని నానా రకాల కథలు కల్పించి వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నకి జవాబులు చెప్పలేక నా తల ప్రాణం తోకకి వస్తుంది అనుకో అదేమిటి నేను సరిగా చూడలేదు నువ్వు నిజంగా సుస్థిపడి లేచిన మనిషిలాగానే ఉన్నావే అంది ఆశ్చర్యంగా సుజాత నీరసంగా నవ్వింది విజయ్ మళ్ళీ వెంటనే బావని చూస్తుంటే భయం వేస్తుంది అన్నం లేదు నీళ్లు లేవు ఇక నువ్వు వచ్చావు నా బాధ్యత తీరిపోయింది బాబు మా అబ్బాయికి జ్వరం చంక దిగటం లేదు ఎక్కడున్నారాయనా అదిగో ఆ గదిలో ఉన్నాడు వెళ్ళు నేను కాఫీ తెస్తాను అని వెళ్ళిపోయింది సుజాత మెల్లగా గదిలోకి వచ్చింది ఆ రోజు తను వెళ్ళేటప్పుడు ఏ కుర్చీలో కూర్చున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా ఆ కుర్చీలోనే కూర్చున్నాడు ఆ రోజు వెనక్కి వాలి పుస్తకం చూస్తున్నాడు ఈరోజు ముందుకు వాలిపోయి టేబుల్ మీద చేతులానించుకుని వాటిలో తలదాచుకున్నాడు సుజాత ఏం మాట్లాడాలో ఎలా పిలవాలో తెలియలేదు అడుగుల శబ్దం విని అతని తలెత్తి చూశాడు సుజాత గుండెలు పగిలినాయి అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి గడ్డం మాసి ఉంది జుట్టు చెదిరి చిందరవందరగా ముఖం మీద పడుతుంది సుజా అస్పష్టంగా అన్నాడు తను ఆ పిలుపులో ఆ పేరు పలికే తీరులో ఏదో మంత్రశక్తి ఉంది ఆ శక్తే సుజాత వెంట వెళ్ళి అతని తలని దగ్గరికి లాక్కునేలా చేసింది సుజా నువ్వు రావనుకున్నాను అతని కంఠం వణికింది వెంటనే చిన్నపిల్లాడిలా బావురుమంటాడనుకుంది కానీ అలాంటిదేం జరగలేదు జరగకుండా అతను శక్తినంతా కూడదీసుకుని నిగ్రహించుకుంటున్నట్టు స్పష్టంగా తెలిసింది టేబుల్ అనుకుని అలా నిలబడే రెండు చేతులతో అతని తలని దగ్గరికి తీసుకుని చాలాసేపు నిలబడింది ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు మాటలు అనవసరం అనిపించిన క్షణాలు అవి విజయ్ కాఫీ తీసుకుని లోపలికి రాబోయి వెనక్కి తగ్గింది పర్వాలేదురా సుజాత పిలిచింది రాజు లేచే ప్రయత్నం చేయలేదు కాఫీ తెచ్చి లోపల పెట్టి పనుంది అంటూ వెళ్ళిపోయింది కాఫీ తాగుతారా మృదువుగా అడిగింది రాజు తలెత్తి చూస్తూ సుజా ఎంత చిత్రం అచ్చు అమ్మ ఒళ్ళో తలదాచుకున్నంత హాయిగా ఉంది క్షణం క్రితం వరకు నాకు ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది పిచ్చివాడిని అయిపోతాననే భయపడ్డాను సుజాత కన్నీళ్లు నిండిన చిరునవ్వుతో కాఫీ అందించింది రాజు అది తాగటం పూర్తి చేసి మళ్ళీ తలని అలాగే ఆనించుకుంటూ సుజా అమ్మ మీద కోపం పెట్టుకోకు అన్నాడు లేదు లేదు ఆవిడ నాకు కొద్దిగా కూడా అవకాశం ఇవ్వలేదు అన్న బాధ తప్పించి నాకేం లేదు నాకేదైనా కోపం ఉంటే అది మీ మీద కానీ ఆవిడ మీద కాదు నేను మామూలు మనిషిని అన్న సంగతి మర్చిపోయి నన్ను విపరీతంగా ప్రేమించింది అమ్మ అదే ఆవిడలో బలహీనత అంతే తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు ఆ సాయంత్రం కిందికి వచ్చి అందరితో మాట్లాడి ఇంటిలో జరగవలసిన ఏర్పాట్లు చూశాడు రాజా 12 రోజులు ఇట్టే గడిచిపోయాయి రాజు పెద్ద ఎత్తున తల్లి కర్మకాండలు ముగించాడు ఆవిడ పేరిట అతను చేసిన దానాలు చూసి అంతా ఆహా ఆ తల్లికి తగిన కొడుకు అన్నారు కోడలు కూడా బుద్ధిమంతురాలు భర్త ఎంత చెప్తే అంతా
సుజాగర్ కూడా మెచ్చుకున్నారు. పాపం దురదృష్టవంతురాలు, కొడుకు కోడలు చిలక గోరింకల్లా తిరుగుతుంటే చూసి నాలుగు కాలాల పాటు బ్రతికే యోగ్యత లేకపోయింది. ఎవరో సానుభూతి చూపారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సుజాత అన్నగారు తల్లి కూడా వెళ్ళిపోయారు. విజయ ఆ సాయంత్రం వెళ్ళిపోతుంది. సుజాత పైన గదిలో కూర్చుని విజయ కొడుక్కి బట్టలు వేస్తుంది. విజయ హాల్లో అదోలా పరధ్యానంగా నిలబడిపోయిన రాజును చూస్తూ, దిగులు పడకు బావా, రేపు అమ్మాయో అబ్బాయో పుడితే పేరు పెట్టుకుందువు గాని మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. పిల్లగానో పిల్లాడిగానో ఈ ఇంట్లోనే మళ్ళీ పుడుతుంది అంది నవ్వుతూ. నాకు పిల్లలు అవసరం లేదు. పుడితే ఏం చేస్తావు? పుట్టరు, పుట్టకుండా జాగ్రత్త పడతాను. విజయ్ కొంగుచాటు చేసుకుని నవ్వసాగింది. నవ్వుతావెందుకు? పుట్టరని నువ్వంత ధీమాగా చెబుతుంటే, అయితే నీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం? నువ్వు మరో 6 నెలల్లో తండ్రివి కాబోతున్నావని. ఏమిటి? సుజాతను నువ్వు సరిగ్గా చూడలేదు. అబద్ధం, గట్టిగా అరిచాడు. అయ్యో రామా, కొడతావా ఏం? ఊరుకో, నీ అరుపులు వింటే ఎవరైనా నవ్విపోతారు. విజయ్ ఆరిందలా మందలించింది. విజయ్ వైపు కోపంగా వెర్రిగా చూస్తున్న రాజు ముఖంలో గబగబా రంగులు మారినాయి. గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా పైకి పరిగెత్తాడు. సుజాత గదిలో విజయ్ కొడుక్కి బట్టలు తోడటం పూర్తి చేసి ముఖానికి పొగటం రాస్తుంది. సుజా ఉరిమినట్టు పిలిచాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సుజాత అతని స్వరూపానికి భయపడుతూ, ఏమిటి అంది. నేను తండ్రిని కాబోతున్నానా? సుజాత చెప్పున ముఖం తిప్పేసుకుంది. చెప్పు, దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అవునన్నట్టు తలూపింది. ఆ అడగటంలో అతని చూపించే మోటుతనం చూసి సుజాత కోపగించుకుంది. రాజు క్షణంసేపు దిగ్భాంతుడైనట్టు చూశాడు. మళ్ళీ అతని ముఖంలో ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చినట్టు అనేక భావాలు కదలాడినాయి. సుజాత మౌనంగా పిల్లాడికి పౌడర్ వేస్తుంది. ఉన్నట్టుండి చెట్టుకున్న సుజాత రెక్కపట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ, వీల్లేదు అన్నాడు. ఏమిటి వీల్లేదు? నాకు పిల్లలు అవసరం లేదు. సుజాత చేయి విడిపించుకోబోయింది. నీకే చెప్పేది, నేనేం చేయను? అతని ధోరణేమిటో అర్థం కాక అయోమయంగా అడిగింది. పద, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ దగ్గరికే? అవును అంటూనే రెక్కపట్టుకుని గబగబా మెట్ల దగ్గరకు లాక్కొచ్చాడు. అరే ఏమిటి? విజయ్ చూస్తుంది. చేయి విడిపించుకోవటానికి బలంగా పెనుగులాడుతూ అంది. రాజు వినిపించుకునే స్థితిలో లేడు. మీకు మతిపోయింది పళ్ళ బిగువున అన్న సుజాత శరీరంలో శక్తి అంతా కూడదీసుకుని బలంగా చేతిని వదిలించుకుంది. రాజు చేయి వదిలేశాడు. యథాలాఫంగా నిలబడిన సుజాత కాలుజారి నిలదొక్కుకోబోయింది. కానీ అప్పటికే ఆలస్యమయ్యింది. రాజు ఏమైంది గ్రహించే లోపలే సుజాత కెవ్వుమనటం, ఆ వెంటనే బంతిలా మెట్ల మీద నుంచి కిందికి దొర్లిపోవటం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. సుజాత కేక విని వంట ఇంట్లో ఉన్న వంట మనిషి, ముందుగదిలో ఉన్న విజయ పరిగెత్తుకొచ్చారు. అయ్యయ్యో బావా, ఏమిటిది? ఏం చేశావు నువ్వు? విజయ అడిగింది. రాజు నిద్రలో నడుస్తున్నవాడిలా కిందికి దిగివచ్చాడు. భగవాన్, నువ్వు సుజాతని చంపేశావు. విజయ్ ఏడవటం మొదలుపెట్టింది. నోర్ముయి, నువ్వు అడ్డంలే. రాజు విజయ్ని తప్పించుకుని అచేతనంగా పడి ఉన్న సుజాతని రెండు చేతులతో లేవనెత్తాడు. విజయ్ డాక్టర్కి ఫోన్ చేయటానికి పరిగెత్తింది. సారీ రాజు, ఆపరేషన్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన లేడీ డాక్టర్ చెమట తుడుచుకుంటూ అంది. డాక్టర్ వణుకుతున్న స్వరంతో పిలిచాడు రాజు. సుజాత ప్రాణానికేం మోసం లేదు, పర్వాలేదు కానీ తటపటాయిస్తూ ఆగిపోయింది. చెప్పండి, ఏమిటది? కాలు కానీ చేయి కానీ విరగలేదు కదా. ఆవిడ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. రాజు గుండెల నిండా ఇప్పటికీ గాలి పీల్చుకున్నాడు. మరి చాలా విషాదం. చెప్పండి, పర్వాలేదు. ఈ ప్రమాదంలో ఆమె తల్లి అయ్యే యోగ్యతని కోల్పోయింది. మీరు చిన్నవాళ్ళు, పిల్లలు కూడా లేరు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నేను చేయగలిగినదంతా చేశాను. ఆవిడ విషాదంగా చూసి వెళ్ళిపోయింది. మొదట ఎలాగో అయిపోయినా రాజు కళ్ళల్లోకి క్రమంగా కాంతి వచ్చింది. అతను కోరుకున్నది లభించింది. భగవంతుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. కానీ సుజాతకు ఏమని జవాబు చెప్పాలి? ముఖం ఎలా చూడాలి? తల్లి ప్రేమ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు, కానీ అతనికి పిల్లలంటే ఓ విధమైన భయం, విముఖత్వం ఏర్పడినాయి. 4 రోజులుండిపోయే మనుషులకి ఎందుకు ఈ మమతలు? ఎందుకో జీవితాలకి తపన కలిగించి తెంచుకోలేని ఈ బంధాలు? తండ్రి కావాలన్న కోరిక అతనికి లేదు, కానీ తల్లి కావాలని సుజాత ఆరాట పెడితే తనేం చేయాలి? అరే, మీరెక్కడే నిలబడ్డారేం? వెళ్ళండి, ఆమె తెలుగులోనే ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు. తిరిగి వస్తూ అంది డాక్టర్. ముందుకు వెళ్ళబోతున్న రాజు ఆగి, డాక్టర్, ఆమెకి ఈ విషయం తెలియచేశారా అన్నాడు. లేదు, ఇప్పుడే వద్దు, 4 రోజులు పోయిన తర్వాత చెబుదాం అంది. రాజు సుజాతని పడుకోబెట్టిన గదివైపు నడిచాడు.
ఒక క్షణం తలుపు తెరవటానికి చేయి వేసే ముందు అతని గుండె వేగంగా కొట్టుకుంది. సుజాతని చూడలేరేమో అనిపించింది, కానీ ధైర్యం చేసి తెరిచాడు. గదిలో మంచం మీద తెల్లటి బట్టల మధ్య అంతకంటే తెల్లగా రక్తం లేక పాలిపోయిన ముఖంతో వాడిపోయి సుజాత కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. రాజు శబ్దం కాకుండా దగ్గరికి వచ్చాడు. మూసుకున్న సుజాత కళ్ళ నుంచి కన్నీటి ధారలు కాల్వలు కడుతున్నాయి. సుజా ఆదుర్దిగా పిలిచాడు. కళ్ళు తెరిచిన సుజాత రెండు చేతులు చాచింది. నా సుజా, మంచం మీద కూలబడి మేదకు వంగి భార్య తలని గుండెలకు హత్తుకున్నాడు. సుజాత కన్నీళ్లతో అతని షర్ట్ అంతా తడిసిపోతుంది. నన్ను క్షమించు సుజా, గాద్గదికంగా అన్నాడు. అతని చేతులు ఆప్యాయంగా సుజాత జుట్టుని సరిచేస్తున్నాయి. 4 రోజుల తర్వాత కాదు, మరెప్పటికీ నువ్వు తల్లివి కాలేవు అని అతను సుజాతకి తెలియచేయలేదు. పైనుంచి డాక్టర్ చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు కూడా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.